ఐదేళ్లకు ఒకసారి వస్తారు, కాళ్ళ వేళ్ల పడి ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ చేసి అడుక్కుంటారు, పోతారు. ఇదే పని ఈ లీడర్లంతా ఇంతేనండి. ఇలాంటి మాటలు పాతకాలం నుంచి వింటూనే ఉన్నా కదా. కానీ నేను అలా కాదు, ఎప్పుడొస్తారో తెలీదు, వచ్చానంటే దబిడి దిబుడే. చింతపండు దగ్గర నుంచి స్వీట్స్, చికెన్ దాకా లెక్కలు తేలాల్సిందే అంటున్నారు ఓ ఎమ్మెల్యే గారు. ఏంది చింతపండు స్వీట్లేంటి అవేం లెక్కలు అనుకుంటున్నారా? చూడండి, మన పత్తిపాడు ఎమ్మెల్యే శ్రీదేవి మేడం ఏం చేశారు. అది అలా అడగండి, చింతపండు గురించి కాదు, గట్టిగా చెయ్యాలిగా, నీళ్లు చారు ఎన్నాళ్ళని పోస్తారు సామి. స్వీట్ పెట్టినారా ఏమన్నా? చిక్కీలు పెట్టినారా? చిక్కీలు పెట్టినారా? చెప్పాను మేడం, ఇప్పుడు చెప్పాం అంటారు. అంటే ఇంతకు ముందు లేదనేగా. చాలా ఘోరం చూసు, నేనైతే ఫస్ట్ వార్నింగ్ ఈసారి ఇక్కడ అన్ని చెక్ చేసుకుంటూ పోతున్నా. అది అలా అడగండి మేడం, స్వీట్ పెట్టినారా ఏమన్నా? చిక్కీలు పెట్టినారా? చిక్కీలు పెట్టినారా? రైట్ రైట్, స్వీట్లు చికెన్లు పెట్టాల్సిందే. పుట్టపిల్లకాయల పేరు మీద ఇంతింత లిస్టులు పెట్టి డబ్బులు అయితే దొబ్బేస్తారు, కానీ ఫుడ్ మాత్రం పెట్టరుగా సరిగ్గా ఈ కాంట్రాక్టర్లు. స్వీట్ పెట్టినారా ఏమన్నా? చిక్కీలు పెట్టినారా? చిక్కీలు పెట్టినారా? చెప్పాను మేడం, ప్రతి ఒక్కటి చెప్పినా. చాలా ఘోరం చూసు, నేనైతే ఫస్ట్ వార్నింగ్ ఈసారి ఇక్కడ అన్ని చెక్ చేసుకుంటూ పోతున్నా. సూపర్ మేడం, నెలకి ఓ రెండు స్కూళ్ళ మీద కానీ ఇలా పడ్డారంటే మొత్తం సెటరేట్ అయిపోతాయి. పేద పిల్లలు కాస్త కడుపు నిండా అన్నం తిని చదువుకుంటారు. నేటి బాలలే రేపటి పౌరులు కదా, వాళ్ళ ఆరోగ్యం పాడు చేసిన వాళ్ళకి కరోనా వైరస్ ఎక్కించాలి అసలు.